త్రిబుల సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తారక్ నట విశ్వరూపానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు ఆయన తన ఎక్స్ప్రెషన్ తో ఆడియన్స్ ను కట్టిపడేశారు ఈ సినిమాలో ఆయన నటనకు క్రిటిక్స్ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఇక తన నెక్స్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు దీంతో ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమా కోసం తారక్ మరోసారి పూర్తి మేక్ ఓవర్ లోకి వెళ్తున్నారు ఇప్పటికే ఆయన స్లిమ్ గా మారిన స్టైలిష్ లుక్ ఫోటో సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది కాగా ఈ సినిమా కోసం తారక్ తన రెమ్యూరేషన్ ను అమా ప్రాంతం పది కోట్ల మేరకు పెంచినట్లు తెలుస్తుంది త్రిబ్లర్ సినిమాకు గాను తారక్ నలభై ఐదు కోట్ల రెమెన్యూషన్ ను పుచ్చుకున్నారు అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తన ముప్పైవ సినిమా కోసం ఏకంగా యాభై ఐదు కోట్లు పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తుంది ఇక ఈ సినిమా కోసం తారక్ ఇప్పటికే డెబ్బై రోజుల డేట్స్ ను కేటాయించడంతో ఈ సినిమాను ఎంత స్పీడ్గా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు కొరటాల తారక్ కాంపోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విషయాన్ని అందుకోవడంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ను అందుకుంటుందో చూడాలి ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది